భారత దేశంలో 1831 లో జనాభా లెక్కలు తెలిసాయి. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన ఇప్పటి వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రాజ్నాథ్ సింగ్ అన్నాడు, మేము 2008 లో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అడిగితే 2008 లో మేము క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా చేయలే. నేను రియలీ ఐ కంగ్రాచులేట్ టు నితీష్ కుమార్, హు ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. ఆయన క్యాస్ట్ వైజ్ సెన్సస్ కండక్ట్ చేసాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్కు నడిచిన తర్వాత అదేవిధంగా ప్లీనరీలో ఏది ఛత్తీస్గఢ్ లో జరిగినప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు కూడా అన్నారు, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ మేము పవర్లు వస్తున్నాం. కానీ రాష్ట్రాల నుంచి మొట్టమొదటి వ్యక్తి, గతంలో మీ అందరికి తెలుసు, తమిళనాడులో జనాభా ప్రాతిపదిక 69% రిజర్వేషన్ ఇస్తున్నారు. అక్కడ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలే. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకనామికలీ వీకర్ సైకిల్ అగ్రకులాల వారు కూడా 10% ఇచ్చారు. కోర్టు ఏమన్నది 50% దాటొద్దన్నది, అయినా మేము ఒప్పుకుంటాం. అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారని. కానీ నరేంద్ర మోడీ తనకు తానే ఓబీసీ అనుకుంటాడు. దాని మీద రావు 2019 ఒకటి అన్నాడు నీరజ్ మోడీ, లలిత్ మోడీ, మోడీలు ఈ దేశాన్ని లూట్ చేసుకుంటున్నారు, కొల్లగొడుతున్నారని చెప్తే దానికి ఆధారం ఏమిటంటే ఓబీసీలకు అవమానం చేసిండు అన్నాడు ఆయన. మోడీ అనేది మాకు తెలియదు, ఆయన ఓబీసీయా కాదు. అయినా ఆయన మీద సూరత్లో కేసేస్తారు. జడ్జిమెంట్ రావడం రెండో దినమే, 23 జడ్జిమెంట్ వస్తుంది, 24 పార్లమెంట్కి వస్తుంది. పార్లమెంట్ సెక్రటరీ ఆయన బహిష్కరిస్తారు, ఆ తర్వాత ఆయన ఇల్లు కూడా ఖాళీ చేస్తారు. ఏదైనా ఇవాళ మా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా మేము ప్రభుత్వానికి వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అందులో ఒక అడుగు ముందుకేసినటువంటి నితీష్ కుమార్ను నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అక్కడ 63% ఉన్నారు బీసీలు, తర్వాత ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉన్నారు, అంటే ఆల్ టుగెదర్ 85% ఉన్నారు. 15% వరకే మరి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అన్నారు. ఎప్పుడైతే మహిళా బిల్లు పెడితే మహిళా బిల్లులో కూడా వాళ్ళ నాన్న 73-74 అమెండ్మెంట్ తెచ్చి మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు లోకల్ బాడీ, జిల్లా పరిషత్ పంచాయతీలో ఇచ్చాడు జిల్లా పరిషత్, అదేవిధంగా మున్సిపాలిటీలో ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తులు అంటే రాజీవ్ గాంధీ. అదే విధం అన్నాడు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీస్ 90 ఉంటే మా ఊళ్ళు ముగ్గురే ముగ్గురు, మా పర్సెంటేజ్ ఎంత, ఇలా బీఆర్లో 63 ఉన్నది, మా దగ్గర 54 పైన ఉన్నది, అక్కడనే 69 ఉన్నది, ఏది తమిళనాడులో. కనుక రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని, రాహుల్ గాంధీ కమిట్మెంట్ను ఏదంటే ఆ కుటుంబంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారు పవర్లో రావడంతో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తారు. దాంతో కిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అంటారు. ఇవాళ నేను మరొకసారి నితీష్ కుమార్ను నేను గతంలోనే ఆయనకు అక్కడ మేయర్ పోయినప్పుడు ఫోన్లో మాట్లాడిన, ఆయన అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి నరేంద్ర మోడీని గద్దె దించాలనే ఆలోచనలు ఉన్న వ్యక్తికి నేను కంగ్రాచులేట్ ఈ దీని మీద కూడా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసి దాన్ని బయట పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరంటే అది నితీష్ కుమార్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.